గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ పాలసీలపైన పేపర్లు ఏమొచ్చిందో ముందు చూద్దాం. తర్వాత ఒక రెండు అంశాల మీద చర్చ చేద్దాం. ఒక పత్రికలో రాష్ట్ర ఆవిర్భావ కానుక 2786 ఉద్యోగాలు నేడు ప్రకటన జారీ చేయనున్న టీఎస్పీఎస్సీ అని ఒక ప్రధానమైన వార్తగా వచ్చింది. ఇదే పత్రికలో నివేదిక వచ్చాకే ఐఆర్ మధ్యంతర వృత్తి ఉద్యోగులకు సంబంధించి దానిపైన ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ప్రకటన ముందు చేయాలనుకున్నారు, కానీ దాన్ని వాయిదా వేసినట్టుగా ఒక వార్త మరో ప్రధానమైన వార్తగా ఈ పత్రికలో వచ్చింది. ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 సంవత్సరాలు, ఇది రైతులకి అంకితం అని ఒక పత్రికలో ప్రధానమైన వార్తగా వచ్చింది. 400,000 ఐటీ కొలువులు అనే ఒక వార్త కూడా వచ్చింది పత్రికలో. మరో పత్రికలుగా పల్లెల్లో పనే పని, 24 గంటల నిరంతర విద్యుత్తో కలకల రకరకాల పనులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక ప్రధానమైన వార్తగా ఉంది. ఇక రైతన్న రణం అనే ఒక మరొక వార్త ఉంది. ఇందులో పలు రాష్ట్రాల్లో కర్షకుల 10 రోజుల సమ్మె. ఈ సమ్మె సందర్భంగా పాలు, పండ్లు, కూరగాయలు ఏవీ కూడా సరఫరా చేయకూడదని మహారాష్ట్రలో రోడ్లపైన పాలు పోస్తున్న ఒక ఫోటో వేసి దాని తీవ్రత చెప్పే విధంగా ఒక వార్త ఇందులో ఉంది. మరొక పత్రికలో ఉద్యోగాల జాతర, ఎన్ని ఉద్యోగులు ఇస్తారో వాటికి సంబంధించిన ఒక సంఖ్యను 2786 పోస్టుల భర్తీకి ప్రకటన ఉందని, మరొక 3386 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అనే ఒక వార్త ఇందులో వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు, ఇవాళ అన్ని పత్రికల్లో అదే ప్రధాన అంశంగా ఉంది. మనం దాని మీద చర్చలకు చర్చాంశంగా దాన్నే తీసుకుందాం. చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకులు సాంబరి సమ్మారావు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ గారు ఇద్దరు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. 4 సంవత్సరాల తెలంగాణ ఎట్లా ఉంది? తెలంగాణ వస్తే అనేక రకాలుగా అందరికి లాభం జరుగుతుంది. యువకులకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవుతుంది. ఆ యొక్క కుటుంబాల్లో ఆర్థిక భారం నుంచి బయటపడి ఆ యొక్క సంతోషంగా ఉంటామని భావించినటువంటి కుటుంబాలు తీరా 4 సంవత్సరాల తర్వాత అప్పుడు ఊహించినారు. ఆ మాటలతోనే, కేసీఆర్ గారి మాటలతోనే ఈ భూమి మీదనే స్వర్గం చూపించినారు. తన యొక్క మాటలు చాతుర్యం కారణంగా అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ యొక్క రూపురేఖలు మార్చే విధంగా సీన్ చూపించినారు కాబట్టి బాగా ఆశతో ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ 4 సంవత్సరాల తర్వాత ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉన్నది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడలేదు, వ్యవసాయం బాగుపడలేదు, ఉద్యోగాలు రాలేదు, పేదలకు ఇండ్లు రాలేదు, భూమి రాలేదు. ఎందులో చేసినట్టు చెప్పండి. ఒకటే మాత్రం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు, 4 ఏళ్ళుగా ఒకే టార్గెట్ పెట్టుకున్నారు. ఏ రూపాయి ఖర్చు పెడితే నాకు ఓట్ బ్యాంక్గా టీఆర్ఎస్కి కారు గుర్తుకు ఓటు పడతాయి. ఆసరా పథకమే కావచ్చు, లేకుంటే షాదీ ముబారక్ కావచ్చు, లేకుంటే ఇంకేవో కావచ్చు, ఏవైనా కానీ ఓట్ల కోసం చేసే తప్ప వారి యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడానికై, కుటుంబాల్లో తమకు తాముగా స్వయం సాధికారత సంపాదించే విధంగా, వారి యొక్క వృత్తిలో నైపుణ్యం పెంచుకుని వారి యొక్క వృత్తిలో ఆర్థిక అభివృద్ధి సంపాదించుకునే విధంగా ప్రభుత్వ యొక్క పథకాలు లేని కారణంగా ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నారు. వ్యవసాయం అనుకుంటా ఉన్నారు. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతుల్ని ఆదుకోకుండా క్వింటాల్కు 300-500 రూపాయలు తన యొక్క స్టేట్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఇచ్చిన కారణంగా 4,000 బదులు 20,000-30,000 వాళ్ళకు లాభం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ బికాజ్ ఆఫ్ దిస్ రైతు బంధు పథకం 4,000 రూపాయలు ఇచ్చి తూతూ మంత్రంగా నేను ఉన్నాను లే అని చెప్పేసి పనిచేసి నాకు ఓట్ లేని అని చెప్పి చెప్పడం లెక్కేసే వాళ్ళు మీరు ఎత్తుకోవడం మొత్తం ఉల్టా ఎత్తుకున్నారు. పాజిటివ్ అంశాలు ఏం లేవు. నేను ఒకటే పాజిటివ్ అంశం, ఈ యొక్క రాష్ట్రంలో అన్ని అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. కృష్ణా గోదావరి పారుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్రం, ఈ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు చెప్పండి. నాకు పాజిటివ్ ఏం చెప్పాలి? ఆసరా పాస్తున్నట్టు చెప్పాలా? అరే భయ్, 1,000 రూపాయలతో తన యొక్క బతుకు మొత్తం కష్టం నుంచి బయటపడరు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నిరుద్యోగులు లక్షల మంది ఇప్పటికీ నెలకు 5,000-8,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకుంటా ఉన్నారే, వాళ్ళకు కనీసం ప్రైవేట్లో కనీసం ఉపాధి రప్పించే విధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, V6 వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
ఈరోజు తన ప్రాణాలను పనంగబెట్టి 11 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఈ 4 సంవత్సరాలు ప్రజారంజితంగా పరిపాలన సాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణ, ప్రత్యేకంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని ఇలా రైతులకు అంకితం చేస్తానటువంటి మాట మాట్లాడినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయక తప్ప తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే రైతాంగము ఆత్మహత్యలు చేసుకొని నాలుగేళ్ల తెలంగాణలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నది. సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకు పోతున్నది. అదే రకంగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ అభిమానంతో ఆత్మ గౌరవంతో స్వయం కృషితో ఎదిగే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ రైతాంగం కాడికి వచ్చినప్పుడు నేను ఇవాళ అడుగుతున్న రైతులకు ఎన్ని రకాల సాయం అంటే, వారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద పెట్టడం జరిగింది, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం ఒకటే. అదే రకంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినంత వరకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది, ఇన్ని కోట్ల రూపాయల వ్యయంతో 3 షిఫ్టుల మీద పని జరుగుతున్నదంటే, రేపు 1 కోటి ఎకరాల మాగానిచ్చి రైతులందరూ కూడా పచ్చటి పొలాలతోటి సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో బ్రతకాలన్న ఆలోచనతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతున్నది. నీరే ప్రధానం కాబట్టి కరువు వచ్చినా కాటకాలు వచ్చినా వర్షాల అతివృష్టి అనావృష్టి ఏదొచ్చినా కూడా రిజర్వాయర్ చేసుకుని అవసరమైతే సంవత్సరం వర్షాలు లేకపోయినా పంటలు పండించుకొని బతికే రకంగా ఇవాళ రైతాంగాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితులను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలకు కానీ ఏ రోజున కూడా రైతు లైన్లో నిలబడి తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రైతాంగానికి అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదే రకంగా ఇవాళ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఏదైతే రైతులు ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళకు కష్టకాలంలో పెట్టుబడి అందకపోతే ఇవాళ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి మిగతా వాళ్ళ దగ్గర పోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నదని చెప్పి ఈ ఎకరానికి 4000 రూపాయలు గురించి వారు మాట్లాడుతున్నారు. జాతీయ వ్యవసాయ విధానాన్ని తీసుకురమ్మని చెప్తే బీజేపీ ప్రభుత్వం మీనా మేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి చిన్న చిత్తక వ్యాపారాలను కుదేలు చేసినటువంటి మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ మల్లారావు గారు. మల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిపోతున్నటువంటి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మల్లారావు గారు ఒక్క నిమిషం ఈ దేశంలో కూడా లేనటువంటి ప్రజా రంజితంగా ఒక్క నిమిషం మల్లారావు గారు ప్రజలు ఆమోదిస్తున్నారు, గెలిపిస్తున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏం జరుగుతున్నదో చూస్తున్నారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో రానియలేదు. సంతోషంగా ఉన్న రైతులు 4 సంవత్సరాల తెలంగాణ ఎట్లా ఉంది? ఈ 4 సంవత్సరాలు ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అణిచివేత, ఇంత సఫకేషను, ఎవరి మీద ఇంత ఇబ్బంది? ప్రజల మీద, మీ మీద నా మీద కాదు, తెలంగాణ ప్రజల మీద. ఇవాళ ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా పరిపాలన నడపటం వలనే ఇవాళ రైతుల పరిస్థితి ఏంటంటే, పెద్దలు చెప్తున్నారు మరి రైతులు నిజంగానే సంతోషంగా పండగ చేసుకుని రాజుల్లాగా బతుకుతుంటే 3500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నువ్వు మాట్లాడే గత ప్రభుత్వాలు మీరే ప్రభుత్వంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడే ప్రభుత్వానికి వచ్చినట్టు కాకుండా
2004 నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు? మీరు మేమనేది కాదు, కానీ గతంలో నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాల వల్ల రైతాంగం ఒకప్పుడు మహారాష్ట్ర బతికిన రైతులు ఈ స్థితికి దిగజారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అందులో కలిసి బయటపడి రైతు ఆత్మ అభిమానంతో ఆత్మ గౌరవంతో బతకాలని ఈ ప్రభుత్వం రైతులకు అంకితమై పనిచేస్తున్నటువంటి తర్వాత ఈ రాష్ట్రంలో మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందని, స్వయం పాలన ఉంటుందని, రైతులు బాగుంటారని, నిరుద్యోగులు బాగుంటారని, విద్యార్థులు బాగుంటారని, మహిళలు బాగుంటారని, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని, వీటన్నిటి కోసం ఆలోచన సకల జనులు సన్మ చేసి అన్నిటి ద్వారా వచ్చినటువంటి తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరు. వచ్చి గత ప్రభుత్వం వచ్చిందో ఏ ప్రజలైతే ఆ ప్రజలకు మేము జవాబుదారిగా ఉండి సంక్షేమము అభివృద్ధి రైతులు చనిపోయారా? ఇక్కడేనా కరప్షన్ లో, అవినీతిలో ఈ రాష్ట్రం మొత్తం భారతదేశంలో రెండో స్థానంలో ఉంది. ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎస్ఐ ఆఫీస్, సిఐ ఆఫీస్ మల్లారావు గారు, 4 సంవత్సరాల్లో రైతుల మీద జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు ఎలక్షన్ల దగ్గర కొత్త 4000 రూపాయలు ఇచ్చి మేము ఇస్తున్నాం అంటున్నారు. ఈ 4 సంవత్సరాల్లో పంట ఎండిపోయినప్పుడు కానీ, వర్షాలకి దెబ్బతిన్నప్పుడు కానీ దాని మీద ఎన్యూమరేషన్ లేదు, దానికి పంట నష్టం ఇవ్వలేదు. పండించిన మిగిలిన పంటని మనం మార్కెట్ యాడ్కి తీసుకపోతే దానికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగిన వాళ్ళని దేశద్రోహం కేసు పెట్టి చేతులకు బేడీలేసి జైలుకు తీసుకుపోయినటువంటి, అరే చెప్పండి, రైతులు పంటలన్నీ తడిసిపోతే ప్రభుత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగి తడిసిన ప్రతి గింజను కూడా కొనాలని చెప్పి అదే రకంగా ప్రభుత్వానికి వచ్చినప్పుడు రైతుల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చేసిన నేను చెప్తా, ఒక గంట కాదు ఒక రోజంతా చెప్పగలుగుతా నేను. ఇవన్నీ కూడా రైతులకు చేసిన కార్యక్రమాలు, రైతులు అంశాలైనటువంటి చెరువులన్నీ మేమేం చెప్తే అదే అనుకుంటే మీరు అడిగిన దానికి జవాబు మాత్రం అడిగింది నేను చెప్తున్నాను, మీరు ఎందుకు చెప్తారు? అడిగింది నన్ను అయితే మీరు జవాబు చెప్తే మీరు అడగడానికి చెప్తున్నా, నేను వారడిగిన దానికి కాదు. నేను ఏమంటున్నా, ప్రభుత్వంలో ఏం జరగలేదు, జరిగిన కార్యక్రమాలు నువ్వే పరీక్ష రాసుకొని నేనే 100 మార్కులు వేసుకొని నాకు నువ్వు 100 వచ్చినవి 100 వచ్చినవి అంటే ఎట్లా వినండి చెప్పేది? అట్లా కాదు, మీరేంటంటే సార్ మళ్ళీ 5-6 అంశాలు కలిపి చెప్తారు ఒకసారి, పిన్ పాయింట్ గా మాట్లాడదాం. నేను రైతుల గురించే చెప్తున్నాను, పిన్ పాయింట్ ఇది. 5-4 సంవత్సరాల్లో మీరు పూర్తిగా వాళ్ళని మర్చిపోయి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయనే 4000 రూపాయలు ఇస్తున్నారు, దీన్ని మేము వ్యతిరేకించడం కాదు. ఎందుకు ఇవ్వలేదు ఇంతకుముందు? ఒక్కొక్క ఎకరానికి 20-30 వేలు నష్టపోయినటువంటి రైతులకి ఎవరు ఎన్యూమరేషన్ పంట వేసినప్పుడు చేయలేదు, చేసిన దానికి పంట నష్టపరిహారం ఇవ్వలేదు. మిగిలిన పంటని మార్కెట్ యార్డ్కు తీసుకొని పోతే దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదు, కనీస మద్దతు ధర ఇవ్వలేదు అనేది ధర్నాలు, రాస్తారోకోలు, అక్కడ మార్కెట్ యార్డ్ మీద దాడి రైతులు చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, జైలు తీసిపోయారు, దేశద్రోహం. ఒక్కడ కాదు, అక్కడ మీకు మక్కలు, పత్తి, మొక్కజొన్న, వడ్లు అన్నిటి మీద చేసిన
ఈ నాలుగు సంవత్సరాలలో రైతుల కోసం ఏమి చేయలేదు, ఈ నాలుగేళ్ల తర్వాతనే చేస్తున్నారు అనేటువంటి మాట వస్తున్నది. నేను దాన్ని పూర్తిగా ఖండించుతూ నేను ఏమంటున్నా అంటే, మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రైతుల రుణమాఫీ, రెండోది వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, మూడోది వచ్చిన తర్వాత ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతోటి పాటు మహబూబ్ నగర్ మిగతా ప్రాంతాలలో కూడా 120,000 కోట్లతోటి ఇవాళ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. 1 కోటి ఎకరాల మాగాని ఈ తెలంగాణలో పంటలు పండించుకొని రైతులు సుఖ సంతోషాలతో ఉన్నది చూడాలని మా ముఖ్యమంత్రి గారి కలలు నిజం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు 70 సంవత్సరాల శిథిలమైపోయిన కాకతీయుల నాటి చెరువులన్నిటిని కూడా మిషన్ కాకతీయ పేరుతోటి చెరువులన్నిటిని కూడా పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఇంకా రైతులకు ఏం చేస్తుంటే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరసమైనటువంటి ధరలకు మార్కెట్లో ఏ రోజు రైతుకు ఇబ్బంది కాకుండా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. రెండోది వచ్చినాక వ్యవసాయ పరిశ్రమ వ్యవసాయకు సంబంధించినటువంటి పనిముట్లన్నిటిని కూడా సబ్సిడీల మీద ఇవాళ ట్రాక్టర్లు కానీ పవర్ టిల్లర్స్ కానీ రైతులకు సంబంధించిన పాలీ హౌజులు కానీ అన్ని కూడా అన్ని రకాల కూడా రైతులు స్ప్రింక్లర్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీ రైతులకైతే 90% 95% సబ్సిడీ మీద ఇవాళ రైతులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇలా మిషన్ భగీరథ పేరు మీద కూడా గ్రామాలల్లో మనమైతే పట్టణాలలో సీసాలు కొనుకొచ్చుకొని తాగుతున్నాం కానీ ఫ్లోరైడ్ వాటర్ తోటి అనారోగ్యాల పాలై కాళ్ళు లెక్కలు లేవలేని పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితులకు బయటపడాలని గ్రామీణ పేద నాలుగు సంవత్సరాల తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఒకటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎక్కువ మాట్లాడింది, ఎక్కువ నిధులు కేటాయించింది ఇరిగేషన్ సెక్టర్. రెండోది వెల్ఫేర్ మీద కూడా మాట్లాడుతున్నారు. ఈ వెల్ఫేర్ విషయంలో ఇరిగేషన్ విషయంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ఇరిగేషన్ వ్యవసాయానికి ఆధారం కరెంటు నీళ్లు కావాలని మొదటిది మనకు అదే ఉద్యమం అదే అవసరం అని భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ప్రధానమంత్రి మరి ఈ కృషి సించాయి యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మోదీ గారు నేను ఈ స్కీమ్ పెట్టాను, మీరు అప్లై చేయండి, డబ్బులు ఇస్తాను, ఆ యొక్క ఇరిగేషన్ ఏరియా పెంచండి అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి ఒకటి ప్రాజెక్టులు, రెండోది వాటర్ యొక్క లెవెల్ పెంచడానికై మిషన్ కాకతీయ తీసుకున్నటువంటి ఒక అంశం, రెండు అంశాలు ఇరిగేషన్కి ఉపయోగపడతాయి అనుకుందాం. ఇవి రెండూ కూడాను చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్న విషయం వాస్తవం కాదా? కోట్ల రూపాయలు, అరే ఈ సర్కారు వచ్చిన తర్వాత కష్టపడి రోజువారీగా ఇదంతేశాన్ని రోజువారీగా ఈ కోట్లు ముంచినటువంటి తరలి నీ బీజేపీ రోజువారీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కేంద్ర మంత్రులు వచ్చి కూడా అభినందించినటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. కేవలం ఈ రాష్ట్రంలో నిర్ణేతలు ప్రజలు, మేం ప్రజలకు జవాబుదారి తప్పే డామినేషన్ ఇదంతా కూడా డెమోక్రసీ ఫ్రీడమ్ మీరు చెప్పారు పాట పాడినారు. నేను చెప్తున్నా కాదు కాగ అక్షతలు వేసింది 40% అమౌంట్ అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది చెప్పి చెప్పింది. ఇవి వాస్తవం కాదా? కాకు మీరు జాబ్ ఇచ్చినారా? ఇవాళ గ్రామీణ ప్రాంతాలు పోతే మిషన్ కాకతీయలో 50-60 లక్షల రూపాయలు మంజూరైనటువంటి ప్రాజెక్టు గ్రామాలకు కూడా లక్షల రూపాయలు ఈ యొక్క మిషన్ కాకతీయ పెట్టినారు. దానికి యాక్చువల్ కంప్లైంట్ ఇస్తే మిషన్ కాకతీయలో చెరువులకు మునిగిన నీళ్ళు నేతలో దానికి అట్లా 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇది ఎక్కడ యొక్క ఒక్క నిమిషం మల్లారావు గారు, ఇరిగేషన్ విషయంలో సంక్షేమ విషయంలో నాలుగేళ్ళలో ఎట్లా ఉంది ప్రభుత్వం? అంటే మీరు జనరల్గా విమర్శ అంటే మీరు పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పండి. మీరు అడిగిన దానికి ఈ 4 సంవత్సరాల్లో అధికారం రాగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్
90% 95% పూర్తయినటువంటి వాటిని పక్కన పడేసి దానికి రీ ఎస్టిమేషన్ అని మొత్తం సగానికి సగం పెంచి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు తీసుకొని పనిచేస్తూ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కదాన్నే ఇవాళ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపాదిక మీద చేసుకుంటూ దాన్ని ఒక టూరిజం ప్రాజెక్ట్ లాగా చేసి దానికి మొత్తం గవర్నర్ దగ్గర నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర నుంచి రోజుకు ఒకళ్ళని పంపించి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే ప్రాజెక్టులు దొరుకుతున్నట్ట. ఎందుకు మీరు మొదటి సంవత్సరం అంటే మీరు కొత్తగా రాష్ట్రంలోకి వచ్చారని అనుకోవచ్చు, రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇప్పుడు వాటి మీద మాట్లాడితే మీకు నేను చెప్తున్నాను, కృష్ణానది మీద కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు ఇవి మిగిలి ఉంటే అవన్నీ పూర్తయి ఉంటే 8.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడితే అది అప్పుడెప్పుడో మేము ఎప్పుడు ప్రభుత్వం ఎలక్షన్కు పోకముందు 2014 కంటే ముందు దానికి సర్వే చేయడానికి 7.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే దాన్ని అప్పుడు సర్వే చేశారు, దాన్ని మార్చారు, దాన్ని చేశారు. కానీ అది ఇప్పుడు మొదలుపెట్టేదానికి దాన్ని తీసుకుంటున్నారు. దాని మీద ఏమి పని ఇక్కడెక్కడ కాళేశ్వరంలో జరిగినట్టు ఇక్కడ ఏమి పనులు జరగటం లేదు. కాళేశ్వరం దగ్గర జరుగుతున్నాయని రోజు దాని మీదనే రిపోర్టు. ఒక పని జరిగేటప్పుడు నెలకో 2 నెలలకో 3 నెలలకో జరిగిన అభివృద్ధి మీద ఒక రివ్యూ జరిగింది. ప్రతి పనికి రివ్యూ అవసరమే. రోజు రోజుకి జరుగుతుంది అనే చెప్పడానికి మళ్ళీ టూరిజం మినిస్టర్ నిన్న దానికి ఒక రేటు ఫిక్స్ చేసి చూపించే ఏర్పాటు కూడా చేశారు. నేనేమంటున్నానంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడే రకంగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చేయాలి. అంతేగాని వాళ్ళకి అభివృద్ధి తర్వాత వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడే విధంగా ఈ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఒక్క విషయం అన్న ఇప్పుడు మాట్లాడుతూ ఒకటి చెప్పాడు, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. రాగానే ఈ ప్రభుత్వం రాగానే మేము అప్పులు మాఫీ చేసామన్నారు. అప్పులు మాఫీ చేసి ఆ రోజు నిర్ణయం సంతకం పెట్టిన తర్వాత క్యాబినెట్ మినిస్ట్రీలో 4 కిస్తీలు చేశారు. 4 కిస్తీలు ఇవ్వటం వల్ల వడ్డీ అపరాధ వడ్డీ కలిపి వాళ్ళ రైతులు వడ్డీ అట్లే పాస్ పుస్తకాలు కూడా అక్కడే ఉన్నాయి, మొత్తుకుంటున్నారు, ఇస్తారని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. దాని తర్వాత పంట నష్టాన్ని ఎన్యూమరేట్ చేయలేదు. దాని తర్వాత మార్కెట్కు పోతే రైతు ఇవ్వలేదు. దాని వల్ల రైతులు చాలా నాలుగేళ్ల తెలంగాణ ఎట్లా ఉందని చెప్పారు సమరావు గారు. వారు ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఇరిగేషన్ విషయంలో, వెల్ఫేర్ విషయంలో వారు మాట్లాడింది మీరు ఉన్నారు. వారు ఎక్కడ తిరిగినా మళ్ళీ అదే మౌలికమైన ఇష్యూ దగ్గరికి వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము సింహ భాగాన్ని రైతుల కోసానికి ఏర్పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అనేక కార్యక్రమాలను కూడా రైతాంగాన్ని ఎనకటి రోజులలో ఏ రకంగానైతే రైతులు గౌరవంగా బతికేటువంటి పరిస్థితి ఉండను. నేను స్వయంగా, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకప్పుడు ఊళ్ళో ఎవరైనా పిల్లని ఇవ్వడానికి వచ్చే పరిస్థితి ఉంటే ఈయనకి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని బావులు ఉన్నాయి, తరెంత ఉన్నది, బాగా ఇది ఎంత ఉన్నది, రాగడి ఎంత ఉన్నది, పంట ఎంత పండుతుంది అని చూసి పిల్లనిచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవడన్నా పిల్లనిచ్చేటందుకు ఊళ్ళేకపోతే నీకు 20 ఎకరాలు 30 ఎకరాలు భూమి ఉన్నదన్నా పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అక్కడెక్కనో ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కనో కాడ అటెండర్ నౌకరు చేస్తానంటే సంతోషంగా పిల్లనిచ్చే పరిస్థితి ఉన్నది రైతాంగానికి. ఈ దుస్థితికి అంత కారణం ఏంటంటే గత నిర్లక్ష్యం, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి గత 70 సంవత్సరాలుగా కూరుకుపోయినటువంటి పరిస్థితులలో ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా. గతంలో నేనేమంటున్నా, రైతాంగం సంక్షోభంలో పడ్డది. ఈ సంక్షోభం నుంచి రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆకాంక్షతోటే ఇవాళ బడ్జెట్లో సింహ భాగాన్ని వ్యవసాయం కోసం కేటాయించి 120,000 కోట్ల ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే 3 పంటలు పండించుకొని 1 కోటి ఎకరాల భాగానితోటి రైతులు సుఖ సంతోషంగా, అదే రకంగా ఏ అర్థదారు దగ్గరకు, ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు, ఏ మధ్య దళారుల దగ్గర పోయో బంగారం కుదవబెట్టుకొని పుస్తకం కుదవబెట్టుకొని తెచ్చుకునే పరిస్థితి రైతు బిడ్డలకు రావద్దని, రైతుకు వ్యవసాయం పెట్టుబడి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక్క మా ముఖ్యమంత్రి గారు అనేది కూడా గుర్తించాలి. మంచిగా స్వీకరించండి. ఏదైనా కూడా ప్రభుత్వానికి
దానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ముందు ప్రజల సంక్షేమం కూడా ఆలోచించి చెప్తే ఎప్పుడైనా ఈ సర్కార్ ముఖ్యమంత్రి గారు ఎవరైనా గౌరవంగా ప్రతిపక్షాన్ని పిలిచి మాట్లాడిన సందర్భం ఉన్నదా? అపాయింట్మెంట్ కోసం మెయిల్ పెట్టినా, లెటర్ పెట్టినా, ఫోన్ చేసినా, మాట్లాడి రండి మాట్లాడదా విన్న పాపన ఉందా? ఒక్క క్షణం చెప్పండి నాకు, ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాదు, కామన్ మ్యాన్ ఒక గొంతు నొక్కడం, కామన్ మ్యాన్ రోడ్డు మీదకి వచ్చి మా ఉద్యోగాలు చెప్తున్నా, కామన్ మ్యాన్ రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఇళ్ళు కావాలి అని చెప్పడానికి వచ్చే అవకాశం ఇచ్చిందా ఈ సర్కార్? అవకాశం ఇవ్వకుండా సర్కారు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లక్ష ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఏమంటారు, ఈ 47,000 అని వారే చెప్తున్నారు. అవును, 1,00,000 ఉద్యోగాలు ఒక్క మొట్టమొదటి రాగానే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఉద్యోగాల కోసం మీటింగ్ పెట్టుకుంటుందంటే కోదండరాముని 3 గంటలకి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి అందరిని నిరుద్యోగులను అరెస్ట్ చేసిన మీ ప్రభుత్వం ఎవరు పెట్టుకుని ఇటు లేదని అడుగుతున్నారు. ప్రజారంజితంగా ప్రజాస్వామ్య బద్ధంగా అందరినీ కూడా గౌరవించే స్థితిలో ప్రభుత్వం తప్ప తప్పదా లేదా కోదండరామ్ ఏమన్నా తప్ప యాంటీ సోషల్ ఎలిమెంట్? ఎందుకు ఆ మాటకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంత మందిని అరెస్ట్ చేసిండ్రు, ఎంత మందిని జైళ్లలో పెట్టిండ్రు, ఎంత మందిని అధికారులు ఎందుకు అరెస్ట్ చేశారు కోదండరామ్ని? ఆయన శాంతి అన్నప్పుడే మీతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చెయ్యి చెయ్యి కలిపి పోరాటం చేసిన నాయకుడుగా ఉన్న కోదండరామే మన రెచ్చగొట్టే వ్యక్తి. ఆ రోజు ఆయన అడిగేది కొత్తగా అడిగేదా, ప్రభుత్వానికి రాకముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం ప్రజాస్వామ్యం చూసి నాకు అసలు రాజకీయాలతోటి సంబంధం లేదు, నాకు ఏ పదవి లేదు, నేను తెలంగాణను నడిపించడానికే నేను ప్రయత్నం చేస్తా అనుకున్నటువంటి కోదండరామ్ రెడ్డి గారు ఇవాళ పార్టీ నిర్మాణం పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి వారికి కూడా రాజకీయ కాంక్ష వచ్చింది, పదవి కాంక్ష పెరుగుండొచ్చు, వారు కూడా రేపు రాజకీయాలలో ఉండాలన్న దానికి వచ్చినప్పుడు వారికి దానికి ఎవరేం చేసి ఉంటుంది? ప్రజాస్వామ్యంలో వారు కూడా రాజకీయాలకు వస్తున్నారు, పార్టీ పెట్టుకున్నారు, ప్రజలు ఏ తీర్పించినా కూడా తెలంగాణ రాష్ట్రం రాగానే ఆయనకి ఏమైనా పార్టీ పెట్టాడా? ఆయన ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలను అడగాలని ప్రయత్నం చేసి చేసి చివరికి ఆయన్ని పార్టీ పెట్టించేటువంటి కార్యక్రమం కూడా మీరే చేశారు. మల్లారావు గారు 4 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? పొడుగా కాదు, టైం లేదు మనకు, మీరు 30 సెకండ్లు ఒక్క మాటలో చెప్తాను. 4 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రం ఒక నియంతృత్వ పరిపాలన, ఒక నియంత పరిపాలనలో ప్రజలు ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య హక్కులు కానీ రాజ్యాంగ భాగమైన హక్కులు కానీ కోల్పోతున్నారు. వేటి కోసం అయితే పోరాటం చేశారో తెలంగాణ కోసం, అవి వచ్చిన తర్వాత వాటిని కోల్పోతున్నాం. 4 సంవత్సరాల కాలాన్ని 1948 రజాకర్ల యొక్క దృష్టి తీసుకొచ్చి రజాకర్లతో పోలుస్తారా? తెలంగాణ రజాకర్ల సమితిగా రజాకర్లతో పోలుస్తారా? రజాకర్ల సమితి ఇంకేమి కాదు.
మరి అంత నాలుగు సంవత్సరాలు ప్రజా రంజితంగా పరిపాలన సాగుతున్నది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఎన్నికలు వచ్చినా మీరు చూసిండ్రు ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. ఒక 20 కాలాల పాటు ఆయన ఆరోగ్యాలు 5 ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలనే అటువంటి ఆశ కోరిక ప్రజల్లో పట్టు ఉన్నది. రైతు బంధువుగా ఆయన ముందుకు తీసుకోవాలి.